శ్రీ గురుభ్యో నమః. మనం మిథున లగ్నం గురించి మాట్లాడుకుంటున్నాము. మిథున లగ్నాధిపతి బుధుడి గురించి మాట్లాడుతాం. బుధుడు చతుర్థంలో ఉంటే ఏ విధంగా ఉంటాడు, పంచముడు ఉంటే ఏ విధంగా ఉంటాడు, బుధ ఆదిత్య యోగం యోగం బుధులవి కలిగి పంచముడు ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటి, ఇక్కడ ఒక విశేషమైన స్థితి ఏంటంటే, సంతానం ద్వారా యోగాలు ఎప్పుడైతే ఉన్నాయో వాళ్ళంత అదృష్టవంతుడు కూడా. కానీ ఏంటంటే, సంతానం కలిగిన తర్వాత యోగాలు మొదలవుతున్నాయంటే ఆ సంతానం కనీసం తక్కువలో తక్కువ 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు మనతో ఉంటాడు. అక్కడ కనీసం 10 ఏళ్ళని ఉంటాడు. ఈ 10 ఏళ్ళు ఉంటాడు కాబట్టి ఈ 10 ఏళ్ళు ఆ యోగాన్ని మనం అనుభవిస్తాం. ఆ పిల్లవాడు ఎక్కడుంటే అక్కడ ఆ యోగం కంప్లీట్గా కనబడుతుంది. అంచేత సంతానం ద్వారా కలిగే యోగాలు ఏవైతే ఉన్నాయో అది మహా అద్భుతమైన యోగాలుగా చెప్పుకుంటామన్నమాట. ఆ 10 ఏళ్ళు మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. పిల్లలు పుట్టాడు మనం కలిసి వచ్చిన అంటుంటారు. పిల్లవాడు పుట్టగానే నేను ఇల్లు కొనుక్కున్నానండి, పిల్లవాడు పుట్టగానే నేను వ్యాపారం అభివృద్ధి జరిగింది, అంచేత పిల్లవాడు చూడండి నేను బయటికి ఎక్కడికి వెళ్ళను, పిల్లవాడు ఎదురైతే కానీ నా పనవదు, ఇలా మన వాడు ఎన్నో విషయాలు చెప్తూనే ఉంటుంటారు. దీనివల్ల సంతానం కలుగుతుంది అని ఆ పిల్లవాడు మగ పిల్లవాడు కానీ ఆడపిల్లవాడికి ఎవడైనప్పటికీ కూడా కనీసం ఒక వాడికి 15 సంవత్సరాలు వచ్చేంత వరకు మనం వదిలి వెళ్ళే అవకాశం లేదు. అలాంటప్పుడు ఆ యోగం మొత్తం మనకు వచ్చినట్టే కదా, అది తెలుసుకునేటప్పుడు దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, అప్పుడు బుధుడిని ఏ విధంగా డెవలప్ చేయాలి, రవిని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఎటువంటి వ్యాపారం చేయాలి, పిల్లవాడితో కలిసి చేసేటప్పుడు ఎటువంటి వ్యాపారం చేయాలి, ఇదంతా జ్యోతిషాస్త్రంలో చెప్తున్నమాట. మనం ఒక రకమైన వ్యాపారం చేస్తుంటే చాలామంది ఏంటంటే, ఒక వ్యాపారం చేస్తూ ఆ డబ్బులు తీసినాన్ని ఇంకో దాంట్లో పెడుతుంటారు, చాలా పొరపాటు. ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చిన డబ్బులు తీసినాళ్ళి రియల్ ఎస్టేట్ పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. రియల్ ఎస్టేట్లో చేసిన వచ్చిన డబ్బులు తీసినాళ్ళి ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టేవాళ్ళు చాలామంది మూర్ఖులు కూడా ఉన్నారు. మూర్ఖులు అనే పదం వాడుతుందంటే దానికి ఒక గ్రహం అనుగ్రహం ఉంటే కానీ రిజిస్టర్డ్ డబ్బు రాదు. రిజిస్టర్డ్ డబ్బు రావాలంటే కూచుడు బలం ఉండాలి, తర్వాత గురు బలం ఉండాలి, తర్వాత ఇంక మనం చూసిపోతే చంద్రబలం బాగుండాలి, రవి బలం బాగుండాలి, ఇవన్నీ దీనికి బావాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకు కావాలంటే శని బలం బాగుండాలి, శుక్రబలం బాగుండాలి, గురుడు యొక్క బలం బాగుండాలి. ఈ గ్రహాలు ఏర్పడాలి. ఈ డబ్బంత దేశాన్ని ఫిల్మ్లో పెడతారని అక్కడ పోతాయండి, మామని పోయాయండి అంటుంటారు. క్రేజ్ వాడే బోల్డ్ డబ్బు వచ్చింది కదా, ఇండస్ట్రీలో పెట్టి పేరు సంపాదించుకుంటే కొంచెం కెమెరా ముందు కనబడదామని చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు. అలాగే బోల్డ్ డబ్బు సంపాదించింది ఇందులోనే రియల్ ఎస్టేట్లో పెట్టాలని ప్రయత్నం చేసేవాడు చాలా మంది ఉంటారు. చాలా అరుదైన వ్యక్తులకి అది క్లిక్ అవుతుంది, అందరూ క్లిక్ అవ్వదు. ఇంకా 1000 మందిలో ఓడో ఇద్దరు క్లిక్ అవుతారు. మురళీ మోహన్ గారు ఉన్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన సూట్ అవ్వలేదు, సెట్ అవ్వలేదు, హీరోగా గొప్పగా అవ్వలేకపోయారు. కానీ జయదేవ్ అపార్ట్మెంట్స్ అని చెప్పి ఇక్కడ బ్రహ్మాండమైన హైదరాబాద్ అంతా ఆయన పేరు మారి అంటే రియల్ ఎస్టేట్ రంగం సెట్ అయ్యారు. అంటే ఒక యోగంలో అలా తీసుకెళ్ళింది ఆయన. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. వీటి గురించి మరో నేర్చుకోవడం మరో విషయాలు తెలుసుకున్నాం. శుభం మీద.